ఏదో ఏదో అన్నాను అంటారు. అది ఇంకా ఆ ఫ్లోలో అది ఆప్యాయం, ఎందుకంటే ఆప్యాయత అక్కడ లేదు ఇక్కడ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. వీరసింహారెడ్డి సక్సెస్ సెలబ్రేషన్స్లో అక్కినేనిపై చేసిన కామెంట్స్ కాంట్రవర్సీ కావడంతో నందమూరి బాలకృష్ణ వివరణిచ్చారు. నాగేశ్వరరావు గారంటే తనకు అభిమానం ఎప్పుడూ ఉంటుందన్న బాలయ్య అక్కినేని ఎప్పటికీ తనకు బాబాయే అన్నారు. ఫ్లోలో అన్న మాటలను వ్యతిరేకంగా ప్రచారం చేయకూడదని విజ్ఞప్తి చేశారు. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క యాస అభిమానంతో అంటారు. నేనే ప్రచారానికి వెళ్ళినప్పుడు చాలామంది చూస్తా, అరే ఏదో మాట వెళ్ళిపోతున్నాడు రా అంటారు. అప్పుడు దాన్ని రారు తగ్గిరి పాపం ఆడు వాళ్ళు వాళ్ళు గుళ్ళి పని చేసుకునేవాళ్ళు. అది వాళ్ళ అభిమానం, అభిమానంతో పిలిచే వాళ్ళ ప్రాంతం ఆ యాస. అలాగే మన కాపుతులైన వాళ్ళని మనం పిలుచుకుంటాం, కానీ ఇప్పుడు తాడో పేడో అంటాం. పేడోకి అర్థమైంది. ఇప్పుడే నేను ఏదో ఏదో అన్నాను అంటారు. అది ఇంకా ఆ ఫ్లోలో అది ఏదైనా బాబాయ్ నాగేశ్వరరావుకి బాబాయే. నే ఆయన ఎప్పటికీ నేనంటే ఆయనకి చాలా ఇష్టం, చాలా ఇష్టంగా ఉండేది. ఆయన సొంత పిల్లలకంటే ఎక్కువ ప్రేమగా చూసుకునేవాడు అండి. ఆయన పలకరించేవాడు, ఆయన ఆప్యాయంగా, ఎందుకంటే ఆప్యాయత అక్కడ లేదు ఇక్కడ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. పార్టిసిపేట్ చేయబోతున్నారు? అవునండి. ప్రోగ్రామ్ ఏంటి, షెడ్యూల్ ఏంటి, ఎన్ని రోజులు? లేదు, రేపు ఒకరోజే మళ్ళాకో. నేను మధ్య మధ్య జాయిన్ అవుతుంటాను. హిందూపూర్లో కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నాను ఇక్కడ కూడా. దానికి అనుసంధానంగా చేస్తున్న దానికి అనుసంధానంగా అంటే దానికి సంఘీభావం తెలుపుతూ, అలాగే రామారావు గారి యొక్క ఈ శత జయంతి ఉత్సవాలని కూడా కలుపుకుని ఒక యువ గళంలాగే ఇక్కడ కూడా ఒక యువకులందరినీ ఈ హిందూపూర్ పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్లోకి వచ్చే ఈ యొక్క పరిధిలో ఉన్న ఈ యొక్క నియోజకవర్గాల అందరు మొత్తం యువకులందరికీ ఒక లేపాక్షి ఫెస్టివల్ ఎలా చేశాము. అందరూ రామారావు ఇంటి వాడు అంటే వారు అంటారా లేదా? ఇంటి వాడు అంటారు. నాగేశ్వరరావు నాగి, నాగేశ్వరరావు నాగి గారు అంటారు లేదా? అంటారు. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క యాస అభిమానంతో అంటారు. నేనే ప్రచారానికి వెళ్ళినప్పుడు చాలామంది చూస్తా, అరే ఏదో మాట వెళ్ళిపోతున్నాడు రా అంటారు. అప్పుడు దాన్ని రారు తగ్గిరి పాపం ఆడు వాళ్ళు వాళ్ళు గుళ్ళి పని చేసుకునేవాళ్ళు. అది వాళ్ళ అభిమానం, అభిమానంతో పిలిచే వాళ్ళ ప్రాంతం ఆ యాస. అలాగే మన కాపుతులైన వాళ్ళని మనం పిలుచుకుంటాం, కానీ ఇప్పుడు తాడో పేడో అంటాం. పేడోకి అర్థమైంది. ఇప్పుడే నేను ఏదో ఏదో అన్నాను అంటారు. అది ఇంకా ఆ ఫ్లోలో అది ఏదైనా బాబాయ్ నాగేశ్వరరావుకి బాబాయే. నే ఆయన ఎప్పటికీ నేనంటే ఆయనకి చాలా ఇష్టం, చాలా ఇష్టంగా ఉండేది. ఆయన సొంత పిల్లలకంటే ఎక్కువ ప్రేమగా చూసుకునేవాడు అండి. ఆయన పలకరించేవాడు, ఆయన ఆప్యాయం, ఎందుకంటే ఆప్యాయత అక్కడ లేదు ఇక్కడ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. లేదండి, అసలేం లేదు చెప్పగా. నేను ఆయన అంటే మాకు అభిమానం. ఇవాడికి ఆయన నాగేశ్వరరావు గారు మహా నటుడు, ఇండస్ట్రీకి ఇద్దరే కళ్ళు. ఒకటి చెప్పాను, ఒకటి నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకుంది క్రమశిక్షణ, ఇంకోటి నాగేశ్వరరావు దగ్గర నుంచి, బాబాయ్ గారి దగ్గర నుంచి నేర్చుకుంది పొగడతలకు దూరంగా ఉండవని, ఉంటానని ఆయన చెప్పడం. మూడోదేమో మీరు చూశారు, అప్పుడు నాన్నగారు పరమపదించిన తర్వాత, ఆయన శివకి అయిన తర్వాత, రుద్రైకమైన తర్వాత, అప్పుడు చేసిన సన్మానం మొదటి రామారావు పేరుతో ప్రభుత్వం ప్రకటించే జాతీయ అవార్డు అక్కడ నాగేశ్వరరావుకి ఇవ్వడం, అక్కడ నేను మాట్లాడాయని నేను చూడమని ఒకసారి.